फ्रेंड्स वेलकम टू माय चैनल मनम विलेज स्टाइल कार पोड़ी एला चेसुकुंदामो चूद्दाम। फर्स्ट दीनिकि कावाल्सिन पदार्थालु एंडि मिरपकायलु धनियालु कोंचेम नूने कोंचेम चित्तपंडु जीलकर्र वेल्लुल्लि गब्बालु कोंचेम उप्पु कूडा इवन्नी रेडी चेसुकुन्न तर्वात फस्ट मनम एं चेयालंटे बानिलो ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కినాక దానిలో ధనియాలు వేసుకోవాలి। ధనియాలు బాగా వేగాలి, ఏగి మంచి స్మెల్ వచ్చే వరకు దాన్ని ఏపుకుంటూనే ఉండాలి। తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో। మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాల్ని ఆయిల్ లో। సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి। ధనియాలు బాగా వేగాక అవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి। ఆ తర్వాత దానిలో ఎన్నిమిర్చి వేసుకోవాలి। ఇంకా ధనియాలు అవ్వలేదు, మంచి స్మెల్ ఇంకా రావట్లేదు కాబట్టి కొంచెం సేపు వేపుకున్నాక తర్వాత తీసుకోవాలి। చూడండి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ధనియాలు। ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుంటాం। ఆయిల్ లేకుండా ధనియాలు తీసేసుకోవాలి ఒక దానిలోకి। ఆ తర్వాత బాణీలో అదే ఆయిల్లో ఎనిమిచి వేసుకోవాలి। ఒక 100 గ్రాములు సరిపోతాయిలేండి। ఎనిమిచి వేసుకున్నాక అవి బాగా ఏయించుకోవాలి। మిరపకాయలు బాగా వేగాక అవి ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని కూడా ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి। మిక్సీలో వేయాలి కదా, అవి వేడిగా వేస్తే వేయకూడదు కాబట్టి చల్లార్చుకున్న తర్వాత వేసుకోవాలి। అవి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో మొదటగా ధనియాలు వేసుకోవాలి। ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ధనియాలు జీలకర్ర ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు
రెండు మూడు సార్లు పట్టుకోవాలి కొంచెం మెత్తగా అయ్యే వరకు. ఆ తర్వాత దానిలో ఎనిమిర్చి వేసుకోవాలి, ఇది పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిరపకాయలు కొంచెం ఉప్పు కలిపి వేసుకుని ఆ తర్వాత వెల్లుల్లి గబ్బాలు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందాక ధనియాలు వేసుకున్న ఆ ధనియాలు మిర్చి వెల్లుల్లి అన్నీ కలిపేసి ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పెట్టేసుకున్న తర్వాత అది ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది.